నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఫేమస్ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురువు గారు. ఉగాది రాశి ఫలాల్లో మకర రాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. శోభకృత నామ సంవత్సరం శుభాన్ని, యశస్సుని, శోభను చేకూర్చే నామ సంవత్సరం శోభకృత నామ సంవత్సరం అంటారు. శోభకృత నామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి గ్రహగమనగతులు ఏదా ఉన్నాయని చూస్తే 11 ఆదాయం, 5 ఖర్చు, అలానే 2 గౌరవం, 6 అవమానంగా ఉంటుంది. మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం చూస్తే, చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం, అలానే వాళ్ళకి 2వ స్థానంలో శని, చతుర్థ తృతీయాల్లో రాహు, మిగతా గ్రహాలన్నీ కూడా మనం పరిశీలన చేస్తే రవి, బుధ, కుజ, శుక్రగ్రహాలు కొన్ని మారుతూ ఉంటాయి సహజంగా. ఇవేమో అతిపెద్ద గ్రహాలు అంటాం మనం. అలానే మిగతా గ్రహాలన్నీ కూడా చూస్తే, అంటే నవమ దశమాల్లో కేతువు యొక్క సంచారం, మకర రాశి వాళ్ళకి అనుకున్న పనులన్నీ కూడా నెరవేరటం, ఇన్కమ్ అనేది గ్రోత్ ఉంటుంది, స్వతంత్రంగా ఆ శక్తితో ముందుకు వెళ్ళాలని స్వతంత్రపు ఆలోచనలు, ఆర్థిక పరంగా ఇన్కమ్ అనేది చాలా బాగుండటం, ప్రతి విషయంలో కూడా కూలంకషంగా ఆలోచన చేయటం, జూపిటర్ ప్లానెట్ వీళ్ళకి 4th హౌస్లో ఉండటం వల్ల ఇళ్ళు కన్స్ట్రక్షన్ నిర్మాణంలో పార్టిసిపేట్ చేయటం, అలానే ఏదైతే ఆడవాళ్ళకి డిజైర్ అనేది ఉంటుందో, ఒక యాంబిషను, ఒక కెపాసిటీ, కేపబిలిటీ అనేది ఉంటుందో, అవన్నీ కూడా వర్కౌట్ అయ్యే అవకాశాలు డెఫినెట్లీ ఉంటాయి. స్త్రీలకు అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా నెరవేర్చుకోవటం, ప్రతి విషయంలో కూడా చాలా ఆలోచనతో ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా క్రియేటివ్గా ఆలోచన చేసి వాళ్ళు సైకలాజికల్ ఇష్యూస్ని, మెంటల్లీ డిజార్డర్ని తగ్గించుకోవటం అనేది బెటర్. ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది, వాళ్ళకి ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది. ఆ గ్రోత్ కావడానికి వివిధ కారణాలు ఉంటాయి, వివిధ గ్రహాల యొక్క పొజిషన్స్ని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్తో ఉంటుంది. అలాగే ఇక్కడ అంటే మకరము, కుంభము, మీనంలోకి రాహు రాగానే గ్రోత్ అనేది పెరుగుతుంది వాళ్ళకి. ఎప్పుడు వస్తుంది? మేషంలోంచి మీనంలోకి 31st నుంచి 1st నవంబర్ తారీఖున మీనంలోకి సంచారం చేస్తారు. మేషం నుంచి మీనంలోకి రాహు రాగానే ఫైనాన్షియల్ ఎకనామిక్ గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది. అంటే ఎక్స్పెండిచర్స్ ఉంటాయి బట్, కానీ ఎకనామిక్గా గ్రోత్ పెరిగే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. కొంత సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నా దాన్ని ఓవర్కమ్ చేసే అవకాశాలు డెఫినెట్లీ వీళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది. అలానే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, సంతానానికి సంబంధించిన దోషాలు, సంతానం కలగట్లేదు అని ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ రావట్లేదన్న వ్యక్తులకు కూడా సంతానం కలిగే అవకాశం ఉండటం, సంతానం గురించి ఆలోచన, థింక్ చేసే అవకాశం, జీవితాన్ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, మెరుగుపరచుకోవాలి, నేను సంఘంలో ఎలా రికగ్నైజ్డ్ కావాలి, నా యొక్క డిజైర్ అనేది ఎలాగా అనేది ఒక థింక్ చేయటం, మైండ్ అనేది మెచ్యూరిటీ కావటం, బ్రెయిన్ మెచ్యూరిటీ కావటం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విద్యార్థులకు వచ్చేటప్పుడు అధికంగా శ్రమ చేయాలి, అంటే వేరేవి ఏదైతే ఉంటాయో ఆ వ్యాపకాలు అనేవి తగ్గించుకొని ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయటం, అలానే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకు కానీ, జడ్జెస్ కానీ, అలానే విద్యుత్ శాఖలో పనిచేసిన వ్యక్తులకు కానీ, అలానే ల్యాబొరేటరీస్ సంబంధించిన కెమికల్ కంపెనీస్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ సంబంధించిన కంపెనీలో ఇన్కమ్ ట్యాక్స్ అండ్ సేల్ ట్యాక్స్ వాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. అలానే వీళ్ళకి ముఖ్యంగా షేర్ మార్కెట్ హోల్డర్స్ మటుకు అతిగా డబ్బు ఎక్కువగా పెట్టకూడదు, పెట్టడం వల్ల నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా థింక్ చేయాలి, ముందుకు వెళ్ళాలి, ఆలోచన చేయాలి.
ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనం ఆలోచన చేసి ముందుకెళ్తే లైఫ్ అనేది గ్రోత్ అనేది సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి నెగిటివ్ని కూడా పాజిటివ్గా, నెగిటివ్లో నెగిటివ్ని తీసుకోవాలి. నెగిటివ్ని ఎలా సమర్థవంతంగా ఎదుర్కొంటాం, ఓవర్కమ్ చేయగలుగుతాం అంటే భయాందోళన చెందకుండా ఫ్రీడమ్గా ఉండి ముందుకెళ్ళి డెవలప్మెంట్ చెందాలి. డెవలప్మెంట్ చెందితే గ్రోత్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. అలానే వ్యాపారం చేస్తున్న వ్యక్తులకు కానీ, ప్రైవేట్ ఎంప్లాయీస్ కొంతమంది ఉంటారు ఫ్రెషర్స్, అంటే డిగ్రీ కానీ పీజీ కానీ ఇంజనీరింగ్ కానీ ఎంబీబీఎస్ కానీ చదువుకొని ఫ్రెషర్స్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్న ఆశించిన దానికంటే కూడా గుడ్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఫేమస్ పర్సనాలిటీతో కన్సల్ట్ కావటం, ఎమినెంట్ వ్యక్తులతోటి, ఇప్పుడు నేను చెప్పిన ఫేమస్ పర్సనాలిటీస్ తోటి బాగా ట్రావెల్ చేసే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య స్థితిగతులు కొన్ని మారే అవకాశాలు ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ని అంటే హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు. హెల్త్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్త ఉండి మనం ఎలాంటి ముందుకు వెళ్ళాలి, అందరి మీద కూడా డిపెండ్ కాకూడదు. డిపెండ్ కావటం వల్ల కూడా రకరకాల ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి పని కూడా థింక్ చేసి డెవలప్మెంట్, హౌ టు డెవలప్మెంట్ అనే దాన్ని తీసుకొని మనం ముందుకెళ్ళటం వల్ల కూడా జీవితంలో పైకి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ప్రయాణాలు అధికంగా చేయటం, వేరే పర్సన్స్ తోటి గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని అతిగా మాట్లాడితే కూడా కొన్ని డిజార్డర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఎంతవరకు మితంగా మాట్లాడాలో లిమిట్, మన అవధి పరిధి అంటారు, ఆ పరిధిలోనే మాట్లాడాలి. అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా రెండవ స్థానంలో శని యొక్క సంచారం వల్ల అది కుటుంబానికి సంబంధించిన స్థాన హౌస్ అంటారు. ఈ సెకండ్ హౌస్ ఈజ్ రిప్రజెంట్ బై ఫ్యామిలీ సంబంధించిన, అంటే ఫ్యామిలీ సంబంధించిన ట్రబుల్స్, అంటే సెకండ్ హౌస్ రిప్రజెంటివ్ దేని చేస్తుంటే ఫ్యామిలీ పరంగా చేస్తుంది. ఫ్యామిలీ పరంగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో డిస్ప్యూట్స్ కాకుండా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, అంటే భర్తని భార్య గౌరవించడం, భార్యని భర్త రెస్పెక్ట్ చేస్తూ ముందుకెళ్ళాలి. శని వల్ల పెద్ద ప్రాబ్లం ఏముండదు, శని భయాందోళన చెందాల్సిన పని లేదు చాలామంది కూడా. దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్. భర్త చార్ట్ వేరు, భర్త చార్ట్లో ఉన్న శని బాగుంటే భర్త చార్ట్లో మనకి ఏదైతే మనం పుట్టిన సమయం, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకుని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ తోటి మనం చేస్తామో వాటిల్లో శని బాగున్నాడు అని అంటే ఈ యొక్క శని రెండవ స్థానంలో శని మకర రాశి వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ ఇవ్వడని అర్థం. చాలామంది కూడా నేను చెప్తుంటాను శని 3, 6, 11 స్థానాల్లో కేవలం అది ట్రాన్సిట్ని లెక్కగట్టేదే, అది గోచారాన్ని, కానీ భర్త చార్టులు అలా లెక్క వేయడానికి వీళ్ళు, అది వేరే. శని ఏ ప్లేస్లో ఉన్నాడని భర్త చార్టులో చూసుకోవడం అది వేరు, కానీ ఇది గోచారం మాత్రమే. అంటే చాలామంది కూడా నాకు 3వ స్థానంలో శని బాగున్నాడు కదండి గురువు గారండి మల్లికార్జున గారు భర్త చార్టులో చూపిస్తున్నారు, అది కాదు, అది వేరే, వాళ్ళ క్యాలిక్యులేషన్ వేరు. అందువల్ల మీకు శని యొక్క ప్రభావం అనేది దానిలో తగ్గింది, దానిలో బాగుందనుకోండి, శని ఉచ్చలో కానీ అలానే మిత్రక్షేత్రంలో కానీ స్వక్షేత్రంలో కానీ శని యొక్క హౌస్ అనేది బాగుంటే ఇక్కడ మీకు శని యొక్క దోషం అనేది తగ్గే అవకాశం అనేది డెఫినెట్లీ ఉంటుంది. ట్రాన్సిట్ సిస్టమ్ ఓన్లీ 20-30% సపోర్ట్, అది గుడ్ కానీ బ్యాడ్ కానీ. అంతేగాని మీరు ఆందోళన చెంది ఎల్నాటి శని మకర రాశి వాళ్ళకి ఆల్రెడీ 2 పార్ట్స్ శని అనేది రిమూవ్ అయింది, తొలగిపోయింది, 2 భాగాలు పోయినాయి, ఇక 1 భాగం మాత్రమే ఉంటుంది. ఆ 1 భాగం కూడా 2 సంవత్సరాల 2 నెలల 12 రోజులు ఉంటుంది, 8 రోజులు ఉంటుంది. దాని గురించి ఆందోళన చెంది మనసును సైకలాజికల్గా డిజార్డర్గా చేయొద్దండి. గృహ నిర్మాణం చేపట్టబడే అవకాశాలు ఉంటాయి. బంగారు ఆభరణాలు, అలానే ఏదైతే తల్లి తరఫున బంధువులు చాలా మోస్ట్ ఇంపార్టెంట్గా ఉంటారు వీళ్ళకి ఎప్పుడు కూడా లైఫ్ లాంగ్లో మకర రాశి వాళ్ళకి. అలానే కొన్ని విషయాలు మనం ప్రత్యేకంగా చూస్తే మకర రాశి వాళ్ళకు కూడా వాళ్ళకి బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటాయి. స్వల్ప అనారోగ్య బాధలు ఉండే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. అలానే వృధా ప్రయాణాల వల్ల కొంత అలసట చెందే అవకాశాలు ఉంటాయి. అలానే అశుభుడు అశుభత్వాన్ని కూడా కొంత తగ్గించుకోవాలంటే మనకు మంచి పనులు చేసుకోవడానికి అలవాటు పడాలి. అలానే కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సోదరులతోటి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తోటి చాలా బాగుండాలి. వైరాన్ని
డిస్ప్యూట్స్ని తెచ్చుకోకూడదు. అలానే తల్లి తరఫున ఉన్న బంధువులతో, మేనమామ కానీ వాళ్ళ పిల్లలతో కానీ మీరు ఆహ్లాదకరంగా ఉండి మాట్లాడుకోవచ్చు, మంచి జరిగే అవకాశం. తలచిన కార్యక్రమాలన్నీ కూడా కొన్ని ఆటంకాలు జరిగిన తర్వాత మీకు ఆటంకాలు లేకుండా బాగానే ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా కొంత తొలగిపోయే అవకాశం. నూతన వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అయితే స్థిరాస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని నూతన వ్యక్తుల ద్వారా పరిచయాలు, ప్రయాణం వల్ల లాభం కలుగుతుంది. తలచిన కార్యక్రమాలకి కొన్ని ఆటంకాలు కలిగినా బట్ అల్టిమేట్ మీకు రిజల్ట్స్ వస్తాయి, మీరు విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. మీరు ఏదైతే ప్రొఫెషన్ చేస్తున్నారో ఆ ప్రొఫెషన్లో కూడా మీకు ఫేమస్ పర్సనాలిటీతోటి ఫేమస్ కానీ మీకు కూడా సంఘంలో కీర్తి ప్రతిష్టలు కానీ ఫేమ్ వచ్చే అవకాశాలు డెఫినెట్లీ ఉన్నాయి. అయితే ఏంటంటే Catch-22 సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి, ఇంపాసిబుల్, ఆ సిచ్యువేషన్ జరగదు అనేదానికి మనం వేలు పెట్టాల్సిన అవసరం లేదు. అనవసరంగా ఆ సిచ్యువేషన్ జరగదు, అది జరగచ్చు జరగకపోవచ్చు, మే నాట్ బి కావచ్చు కాకపోవచ్చు. అలాంటి విషయాల్లో Catch-22 సిచ్యువేషన్ అంటే ఇంపాసిబుల్ సిచ్యువేషన్, అది జరగదు. జరగని దానికి మీరందరూ అనవసరంగా డోంట్ వేస్ట్ యువర్ టైం, టయాన్ని వేస్ట్ చేసుకోకూడదు. అలానే భార్యాభర్తల మీద డిస్ప్యూట్స్ రాకుండా క్లారిటీగా చాలా జాగ్రత్తగా జీవితాన్ని లాంగ్ రన్లో ట్రావెల్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. లాంగ్ రన్లో డిసీజెస్ ఉన్న బీపీ షుగర్ వాళ్ళు కొంత హెల్త్ పరంగా కేర్గా ఉండండి, శ్రద్ధగా ట్యాబ్లెట్ వేసుకోండి, భగవంతుడి యొక్క ఆరాధన చేయండి. చేయటం వల్ల డెఫినెట్లీ మీకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ కూడా పాటించాలి. నేను ప్రత్యేకంగా కొన్ని రెమెడీస్ చెబుతాను, ఆ రెమెడీస్ పాటించండి, ముందుకెళ్ళండి. రెమెడీస్లో ముందు ముఖ్యంగా శని యొక్క ఆరాధన. శనికి పురాతనంగా చెప్పబడింది ఏంటంటే శివలింగానికి నువ్వుల నూనెతో అభిషేకం అని చాలా శ్రేష్టం. శనికి నల్లని ద్రాక్షారసంతో అభిషేకం చేయటం. అలానే ఇక్కడ రాహువు బాగున్నాడు, సూర్య నమస్కారాలు చేయటం. అలానే అమ్మవారిని బాలత్రిపుర సుందరీదేవిని ఆరాధన చేయటం, రాజరాజేశ్వరునికి కుంకుమార్చన చేయటం. ఇంకా మనకి గ్రోత్ బాగుండాలంటే ఈ రాశి వాళ్ళు లక్ష్మీ గణపతికి సంబంధించిన పాదరసంతో తయారు చేసిన విగ్రహాలు ఉంటాయి బయట మార్కెట్లో దొరుకుతాయి, వాటికి మీరు అభిషేకం చేయండి. లక్ష్మీదేవిని గులాబీల పూలతోటి ఆరాధన చేయటం వల్ల డెఫినెట్లీ మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది. డెఫినెట్లీ అన్నీ కూడా కలిసి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. శోభకృత నామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి శుభాలన్నీ కూడా జరగాలని ఆశిస్తూ సర్వే జనా